ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మరి యొక్క పర్యాయం మీ అందరితో కలిసి రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ ఆదివారం మన సిఎస్ఐ ఆల్మని క్రమాన్ని అనుసరించి మనకి ఇవ్వనటువంటి అంశము పెంతికోసు తర్వాత 11వ ఆదివారం బాప్తిస్మమును సంస్కారము. ఈ అంశానికి ఇవ్వనటువంటి లేఖన భాగాలు మొట్టమొదటి పాఠముగా పాత నిబంధన పాఠము నుండి నిర్గమకాండము 14వ అధ్యాయం 15 వచనం నుండి 31వ వచనం వరకు, కీర్తనల పాఠం నుండి ఉత్తర ప్రత్యుత్తరాల పాఠముగా కీర్తనలు 32వ కీర్తన, పత్రికల పాఠం నుండి అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి 8వ వచనం వరకు, సువార్త పాఠం నుండి పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం మొట్టమొదటి 8 వచనాలు. ఈ అంశానికి ఇవ్వనటువంటి లేఖన భాగాలు పిల్లర బాప్తిస్మము. ఈ పదం మనకు గ్రీకులో నుండి తర్జుమా చేయబడింది. దాన్ని గ్రీకులో పిల్లర బాప్టైజో అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఆ వ్యక్తిపై నీటిని పొయ్యడం, నీటిని చల్లడం, నీటిలో ముంచడం లేదా కడగడం అనేకమైనటువంటి అర్థాలు మనకు కనబడుతూ ఉన్నాయి. పిల్లరా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం మీరు గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞ మనకు కనబడుతూ ఉంది కదా. అక్కడ ఇవ్వనటువంటి ఆజ్ఞ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని మాటను మనకు జ్ఞాపకం చేస్తాడు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు అనే మాట ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. పిల్లర, మనకు అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం నుండి 41వ వచనం వరకు మనం అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చదివితే పిల్లర, అక్కడ పేతురు గారు మొట్టమొదటిసారిగా ప్రసంగం చేసిన తర్వాత ఆ వాక్యం వారి హృదయంలో గుచ్చుకోవడం ద్వారా దాదాపుగా 3000 మంది బాప్తిసము తీసుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యం మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిసము తీసుకున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసము తీసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారి చేత యోర్ధాను నదిలో బాప్తిసము పొందారు. ఆయన పాపరహితుడైనందువల్ల ఆయన మారు మనసు పొందవలసిన అవసరం లేదు, కానీ నీతి యావత్తు జరుగుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసము తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. దీనిలో మరి ఒక విషయం కూడా విమర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాను పిల్లర, రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు, కొలసల రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, పేతురు రాసిన మొట్టమొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, యేసయ్య మరణ బాప్తిస్మము ఆయన పునరుద్ధానమును మనం బాప్తిస్మము తీసుకోవడానికి మూల కారణాలు అయ్యాయి అనే విషయాన్ని ముందుంచుతా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఒక వ్యక్తి బాప్తిస్మము తీసుకుంటూ ఉన్నారు అంటే ఇది మూల కారణం పిల్లర. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా బాప్తిసం పొందాం కదా. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఈ బాప్తిసం తీసుకున్నామనే మాటలు పిల్లరా మనం అనేక మందికి చెప్తూ ఉంటాం. నేను యేసు ప్రభువారి యొక్క నామంలో నేను బాప్తిసం తీసుకున్నానని చాలామందికి మనం చెప్తూ ఉంటాం పిల్లరా. అట్లా చెప్పడం మంచిదే, నేను కాదనట్లేదు కాదు, కానీ పిల్లరా బాప్తిసం అనేది ఒక ఇట్ ఈజ్ ఏ కంటిన్యూ ప్రాసెస్. అది ప్రతిదినం మనల్ని మనం స్వయ పరీక్ష చేసుకునే ఓ ప్రక్రియ. ఈ బాప్తిసం తీసుకునేటప్పుడు మనం ఏదైతే ఒడంబడిక చేసుకున్నామో అది జ్ఞాపకం చేసుకొని దానిలో జీవించడానికి ప్రతిదినం మనం ప్రయత్నం చేయాలి పిల్లలు. మనం చదువుకున్నటువంటి ఆ 3 పాఠాల్లో కూడా మీరు గమనిస్తే మా 3 పాఠాల్లో మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలో దేవుని యొక్క వాక్యం రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
రండి మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి పాఠం దగ్గరికి వద్దాం. మొట్టమొదటి పాఠంలో నిర్గమకాండము 14వ అధ్యాయం, నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వచనం నుండి 31వ వచనం వరకు మీరు అక్కడ జాగ్రత్తగా చదివితే, పిల్లరా ఇస్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటాలి. అది సందర్భం. ఇస్రాయేలు ఎర్ర సముద్రము దాటాలి. పిల్లరా ఎర్ర సముద్రాన్ని మోషే తన చేతికర్రను సముద్రంపై చాపినప్పుడు అది రెండు పాయలుగా చీలిపోయింది. ఇదంతా కూడా మనకు తెలిసిన సంఘటన. అయితే మొట్టమొదటిగా నిర్గమకాండ 14వ అధ్యాయం 10వ వచనం మీరు గమనిస్తే, ఆ 10వ వచనంలో దానికి ముందు ఇస్రాయేలు అందరూ కూడా ఒక గుంపుగా నిలబడి ఏం చేస్తున్నారంటే అక్కడ భయముతో వణికిపోతూ ఉన్నారండి. ఫరో సమీపిస్తూ ఉండగా ఇస్రాయేలు మిక్కిలి భయపడిరని దేవుని యొక్క వాక్యం రాయబడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్రాయేలు ఏం చేశారండి? మిక్కిలి భయపడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం మొట్టమొదటిగా. దీనిలో రెండోగా మీరు గమనిస్తే పిల్లరా, నిర్గమకాండము 14వ అధ్యాయం 15 నుండి 18వ వచనం మీరు గమనిస్తే అక్కడ దేవుడు అంటారు కదా, అక్కడ దేవుడు ఏమని ఇస్రాయేల్ ప్రజలకు చెబుతూ ఉన్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లరా ఫరో వలనను అతని సేనల వలనను నేను మహిమ తెచ్చుకుందును, నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందును అనే మాట దేవాదేవుడు అక్కడ పలుకుతూ ఉన్నాడు. పిల్లరు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, ఆ దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో, ఆ దేవుని బట్టి మనం ఘనపరచబడుతున్నాం అనే విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు పిల్లరు. రెండవదిగా పిల్లరా, నిన్ను శోధిస్తున్నటువంటి సాతాను కావచ్చు, శత్రువు కావచ్చు, రోగాలు కావచ్చు, అవి అప్పులు కావచ్చు, వాటిని చూసి వణికిపోబాక. అది ఎంతటి మహాశక్తి అయినా దానికి నీవు భయపడి వణికిపోవాల్సిన అవసరం లేదు పిల్లరా. ఎందుకంటే నీవు విశ్వసిస్తున్న దేవుడు నీకు తోడై ఉన్నారు. దీనికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ దేవుని అయితే విశ్వసిస్తూ ఉన్నావో ఆ దేవుడు నీతో ఉండుంటగా నువ్వు దేని చూసి కూడా ఈ లోకంలో భయపడిపోవద్దు. రెండవది, మూడవదిగా మీరు గమనిస్తే పిల్లరా, నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు మనం అక్కడ ఆలోచన చేస్తే పిల్లరా, ఈ ఇస్రాయేల్ సమూహమునకు ముందు నడిచినటువంటి దూత మనందరికీ కూడా తెలుసు కదండి, వారు ఐగుప్తు దేశంలో నుండి కనానుకు బయలుదేరేటప్పుడు ఒక దూత వారికంటే ముందు నడిచిన సంగతి. ఇప్పుడు ఆ దూత ఏం చేసిందంటే వెనుకకు వెళ్ళింది. అంటే ఇస్రాయేళ్లకు ఐగుప్తులకు మధ్యలో ఆ దూత నిలిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యం మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐగుప్తుల సేనకు ఇస్రాయేల్ సేనకు మధ్యగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ మేఘం ఇస్రాయేళ్లకు వెలుగును, ఐగుప్తులకు చీకటిని కలగజేసినట్లుగా మనం చూస్తాం. మొదట దూత పోయింది, ఆ తర్వాత మేఘం వెళ్ళింది. ఆ మేఘం వెళ్ళి వారికేమో చీకటి కలగజేసింది, ఇస్రాయేల్ ప్రజలకేమో వెలుగు కలగజేసినట్లుగా మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం అనుకున్నారా. ఎప్పుడైతే వెలుగు కలగజేసిందో మోషే ఎర్ర సముద్రంపై తన చేయి చాపగా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలుల చేత ఆ నేలంతా కూడా ఆరి నేలగా చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం చూస్తాం. దేవుని యొక్క స్తోత్రం కలుగును గాక. కులరా దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు మాత్రమే ఆ ఎర్ర సముద్రము దాటి వారు కణానికి బయలుదేరినట్లుగా మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. ఇక్కడ మీరు గమనిస్తే పిల్లరా, వారు అది ఎప్పుడైతే రెండు పాయలై ఆ నీరంతా కూడా అలా గోడలాగా నిలిచిపోయిందో పిల్లరా అందులో నుండి వారు బయటికి వెళ్ళాలా. అంటే ఎంత భయంతో వెళుతూ ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏ క్షణమైనా శత్రువు వెనకండి వస్తూ ఉన్నాడు, తరుముతూ ఉన్నాడు, వాడు దాడి చేయొచ్చు. ఇరుప్రక్కల గోడల వల్ల ఉన్నటువంటి నీరు వారిని ఏ క్షణమైనా ముంచివేయచ్చు. వారు ప్రాణాలు అరచేతులు పట్టుకొని సముద్రం ఒడ్డు దాటి అవతలకు చేరుకున్నటువంటి సందర్భం మనం దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. దీంట్లో నాలుగోది మీరు గమనిస్తే నిర్గమకాండం 14వ అధ్యాయం 23వ వచనం మీరు గమనించండి, ఐగుప్తులు ఫరోను గురించి రథముల గురించి వారిని తరిమేస్తూ వారు సముద్ర మధ్యలోకి వచ్చేసారండి. ఎక్కడికి వచ్చేసారు వారు? సముద్ర మధ్యలోకి వచ్చేసారు. వారు ఎప్పుడైతే సముద్ర మధ్యలోకి వచ్చేసారో పిల్లరా, అప్పుడు దేవుడు మోషతో చెప్తా ఉన్నాడు. 14వ అధ్యాయం నిర్గమకాండం 26వ వచనం దేవుడు మోషతో చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు అన్నాడు ఐగుప్తు మీదకి నీళ్లు వచ్చినట్లుగా మోషేను తన చేయి చాపమన్నాడు. అంతే, ఎప్పుడైతే మోషేను చేయి చాపమన్నాడో పిల్లరా వెంటనే నీరంతా కూడా గోడ రాశిగా ఉన్నటువంటి
ఆ రాసులన్నీ కూడా ఒకేసారి భంగి పొరలంతో ఆ ఐగుప్తులు ఆ రథములు గుర్రాలు అన్నీ కూడా వారి సేనంతా కూడా సైన్యం అంతా కూడా ఆ నీటిలో చనిపోయినట్లుగా మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం. ఇక్కడ ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను అనుకున్నాను. ఏమని తెలుసా, దేవుడు ఏం చేశాడు, ఒక గొప్ప కార్యం ఇక్కడ ఇస్రాయేళ్ళు ఏ విషయంలో అయితే వారు దేనికైతే భయం వారికి ఉండిందో ఆ భయాన్ని తొలగించాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున నువ్వు దేనికి భయపడుతున్నావో నాకే తెలియదండి అన్నాడు. తన బిడ్డలైనటువంటి ఇస్రాయేల్ పక్షంగా ఉండి వారు భయపడుతున్నాడు. ఫరోకి, ఫరో సైన్యానికి, ఫరో సేనంతటి కూడా నీటిలో ముంచి చంపివేసినటువంటి దేవుడు, ఆ దేవుడు ఈ దినమున మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఇక నుండి అది నీ కళ్ళ ముందు ఉండకుండా ఉండదు గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నిర్గమకాండ 14 వద్దే 13 వచ్చిన మీరు గమనిస్తే పిల్లరా, ఐగిప్తులకు మీద వారి మధ్యను మీరు చూడరు అన్నాడు దేవుడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది వారి జీవితంలో గొప్ప కార్యం చేసిన విధానాన్ని మనం గమనించాలి పిల్లరా. ఇక్కడ మరి ఒక విషయం మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను పిల్లరా, బాప్తిసమను ఈ అనుభవం మనకు వస్తుంది. ఈ అనుభవం ఉంటేనే పునర్జన్మ పొందిన వారం అవుతాం. ఒకవేళ ఈ అనుభవం లేకుంటే మనం బాప్తిసము పొందిన వారం కాము అనే విషయాన్ని మనం గమనించాలి పిల్లరా. పిల్లరా, నీళ్ళలోకి పోయి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వారు వచ్చిన తర్వాత ఇక మనకు వారికి శత్రువులు లేరు, వారికి నీళ్ళ భయం పోయింది. అంతేకాకుండా అవతల విశాలమైనటువంటి ప్రపంచం వారికి కనబడుతూ ఉంది. ఆ ప్రపంచం కనబడుతూ ఉంటే ఇస్రాయల్ అందరూ అక్కడే కూర్చున్నారండి, అడగొచ్చున్నారు అక్కడే అలా కూర్చొని. పిల్లరా, వారికి ఇంక ఎక్కడ పోవడానికి కూడా వారికి ఇష్టం లేదండి, వారు అక్కడే కూర్చున్నారు. మీరు గమనించండి, ఈ నిగమకాండ 14 వద్ద 30 వచనం మీరు గమనిస్తే, వారు కూర్చున్న తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇస్రాయేళ్ళు చచ్చిన ఐగిప్తుల శవములను చూచిరి అని మన దేవుని యొక్క వాక్యం చూస్తాం. మరి వారు అక్కడ ఎంతసేపు కూర్చున్నారో మనకే తెలియదులే, కానీ వారు అక్కడ కూర్చున్న సందర్భంలో రాయబడిన దేవుని యొక్క మాట ఏమిటంటే, వారు చచ్చిన ఐగిప్తీయుల యొక్క శవాలు పైకి తేలడం వారు చూసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇలా మీరు గమనించండి, ప్రాణాలు పోతాయి అనేటువంటి సమయంలో ప్రాణాలు పోలేదు సరికదా, శత్రువులు లేకుండా ప్రపంచమంతా వీరిది అన్నట్లుగా దేవుడు వారికి స్వాతంత్రం అనుగ్రహించేసరికి వారు కృతజ్ఞత భావముతో వారు ఏం చేశారు తెలుసండి, మీరు 15 అధ్యాయం మీరు చదవండి. 15 అధ్యాయం అంతా కూడా వారు ఎక్కడికి పోకుండా గట్టి దగ్గర కూర్చొని మరి అక్కడ దేవుని స్తుతిస్తున్నట్లుగా, దేవునికి స్తోత్రాలు చెప్తున్నట్లుగా, దేవుని నామాన్ని గొప్ప చేస్తున్నట్లుగా, ఓ గొప్ప సంగీతం, ఓ గొప్ప స్తుతి ఆరాధన అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం మనం అక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తాం. వారి ఆరాధన చూసినటువంటి దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు కనుక కదా, నేను స్వస్థపరచు యెహోవా నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు అదే సందర్భంలో. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యములు ఎంత దొడ్డవో మనం ఇక్కడ ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం పిల్లరా. అంటే వారు బానిసలుగా ఉన్నప్పుడు భవిష్యత్తు వారు పాటలు పాడడానికి అవకాశం లేదు, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి వారికి అవకాశం లేకుండా పోయిందండి. ఎప్పుడైతే వారు ఆ శత్రు భయం నుండి బయటకు వచ్చేసారో, శత్రు యొక్క శవాలను కళ్ళారా చూశారో, ఆ గట్టు మీద కూర్చున్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారండి, దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, దేవుని ఆరాధించడం. అక్కడ మోషే పాట పాడుతుంటే, ఇస్రాయేల్ ప్రజలు పాట పాడుతుంటే మధ్యలో శ్రీలమైత్రి బృందం లేచి శ్రీలమైత్రి వారిని లేపేసి చక్కగా దేవుని స్తుతిస్తున్నట్లుగా మోషే యొక్క సహోదరి మనం అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. క్రిమేట్ దేవుని బిడ్డారా, బాప్తిసంలో మనకుండే ఆనందం ఏమిటంటే, పాప పంకిలంలో చచ్చిపోయినటువంటి వారితో మనం సమానమండి. ఎందుకైతే పాపము చేస్తున్నామో ఆ శక్తులన్నీ లయం చేయమన్నట్లు, లయం చేయనటువంటి పరిస్థితిలో ఇక వినూతనమైనటువంటి విశాలమైనటువంటి మంచి మనస్సాక్షిని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనము సంతోషం తప్ప మన జీవితంలో ఏముంటుంది పిల్లలు, అది మనం గమనించాలి. మన జీవితాల్లో సంతోషం తప్ప మనకు ఏముంటుందండి, దేవుడు మనకు తోడయండి ఒక అద్భుతాన్ని మన జీవితంలో చేస్తున్నట్లుగా ఈ బాప్తిసము పొందుకున్నాం కదా మనం అందరం కూడా. ఈ రోజుల్లో పిల్లరా, బాప్తిసం పొందడం అంటే అది మామూలు అయిపోయిందండి, అది ఒక సర్వసాధారణం అయిపోయింది. బాప్తిసం అంటే మొదటి శతాబ్దంలో ఆది క్రైస్తవులు బాప్తిసం అనే ప్రక్రియలో మనుషులు వారు ఏ విధంగా తయారయ్యారంటే,
ఇక జీవించడం అయితే నీవే స్వామి, మరణమైతే మేలు. మరణ భయాన్ని వారు తొలగించుకొని మరణానికి ఎదురీది యేసు ప్రభుకు సేవకులని చెప్పుకునేటువంటి ధైర్యం వారికి వచ్చేసింది. పిల్లలు ఈ రోజుల్లో చాలామంది రెండు పేర్లు పెట్టేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పిల్లరా, వారు హిందువులుగా ఉంటే వారికి గవర్నమెంట్ తరపున రాయితీలు వస్తాయని, అదేవిధంగా క్రైస్తవులుగా ఉంటే క్రైస్తవులకు ఈ పేరుతో చలామణి అవ్వచ్చని ఆ రెండు పేర్లు ఉంటా ఉన్నాయి పిల్లరా. ఇది మంచిది కాదు పిల్లరా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున వారు బాప్తిసం పొందుకున్నారు. దేని కొరకు బాప్తిసం పొందారంటే మరణానికి సిద్ధపడి వారు బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మొట్టమొదటి శతాబ్ద క్రైస్తవులు వారిని చెరసాల్లో వేసిన, వారిని సింహము పుల్ల మధ్యలోకి వారిని తీసుకొని వెళ్ళిన, వారు భయపడలే, వారిని చీల్చివేస్తున్న కళ్ళ ఎదుట వారిని చీల్చివేస్తున్న వారు భయపడలేదండి. వారిని కాగుచున్న నూనెలో వేసిన, చర్మపు చుట్టల్లో వారు చుట్టిన వారు భయపడలేదండి. జంతువుల చర్మలో చుట్టిన వారు భయపడలేదండి. వాళ్ళ రంపములతో కోసిన వారు భయపడలే. కారణం ఏంటి తెలుసా? ఆ సందర్భంలో కూడా వారు దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ వారికి ధైర్యం ఒకటే, ఆ బాప్తిసం వారికి శక్తినిచ్చింది. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆ బలమైన శక్తిలోనికి ఎప్పుడైతే మనం వస్తామో మనము నిజమైన క్రైస్తవులం అవుతామండి. దీనిలో మరొక విషయం కూడా మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ బాప్తిసం అనే సంస్కారము ఇది యేసుక్రీస్తు ప్రభువుతో ప్రారంభించబడింది కాదు. యేసే కంటే ముందు ఈ ట్రెడిషన్ ఉందనే విషయాన్ని మనం గమనించాలా. ఈ పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేల్ ప్రజలు పిల్లరా, వారు ప్రయాణంలో 40 సంవత్సరాలు ఆయా దేశాలు వారు ప్రయాణిస్తున్నటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి బాప్తిసాలు జరిగేటటువంటి ఇవన్నీ కూడా వారు గమనించారు. వీరు కూడా కొన్నింటిని వారి దగ్గర నుండి తెచ్చేసుకొని ఇస్రాయేల్ దేవుడైన యెహో పేరిట బాప్తిసం కూడా వారు మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రవక్తలు దీన్ని ఖండించారన్న సంగతి మనందరూ కూడా తెలుసు పిల్లరా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చనిపోయిన వారి కొరకు బాప్తిసం పొందడం కాదులే కానీ జీవించున్నటువంటి యేసు ప్రభు కొరకు నీవు నేను మనందరూ కూడా బాప్తిసం పొందాలని విషయం ముందుస్తూ ఉన్నాను పిల్లరా. ఈ రోజుల్లో మన దేశంలో గమనిస్తే ఎవరైనా తల్లి చనిపోయినా అవ్వ నాయనమ్మ వారు చనిపోయినా ఏం చేస్తారండి, గుండు గుంచుకునే అలవాటు, అంటే వెంట్రుకలు తీసేస్తారు. ఎప్పుడో మనకు తెలిసి తెలియని బాప్తిసం కనుక మనం తీసుకుంటే ప్రతినిత్యం ప్రార్థన చేసుకుంటూ క్రమక్రమంగా దారిలోనికి మనం రావాలి పిల్లరా. యేసుక్రీస్తు కొరకు జీవించిన వారంగా దానికి వ్యతిరేకమైన శక్తులు ఎవరైనా ఉండనీగాక. యేసుక్రీస్తుకు వ్యతిరేకమైన శక్తులు ఉన్నాయి అనే విషయం మీరు గమనించాలి. పరిసయ్యులు, శాస్త్రులు, మతాధిపతులు వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు శత్రువులేనండి. ఆయనను కొరలతో కొట్టారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయనపై నేరాలు మోపారు, ఆయనను సిలువనెక్కించారు. అయినా ఆయన ఏం జవాబు చెప్పలా, ఆయన మౌనంగా ఉండిపోయారు. వీరంతా శత్రువులు కాదంటారు యేసుక్రీస్తు ప్రభు వారికి? అంతే కదండి, ఆయన ఆకాశ భూమికి వేలాడుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారి తండ్రి అయినటువంటి దేవుడు కూడా మౌనాన్ని వహించాడు. చీకటి, ఆ చీకటి తట్టుకోలేక పెద్ద కేక వేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నా దేవా నా చేతిని ఎందుకు విడిచిపోయాని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క క్షణం మన పాపాలు దేవునికి అడ్డు వచ్చిన కారణాన అక్కడ చీకటిని యేసుక్రీస్తు ప్రభువు సహించలేని సందర్భం మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే తండ్రికి పెద్ద కేక వేసిన సందర్భం దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం బిడ్డారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బాప్తిసంతో మనము యేసుతో మనం కనెక్షన్ పెట్టుకోవాలండి. కనెక్షన్ పెట్టుకొని యేసు ప్రభువారికి సహాయం చేసే వారంగా ఉండాలి. దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువు పనిచేస్తూ ఉంటే ఆయన జతిపన వారంగా మనం ఆయన కొరకు పనిచేసే వారంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం పిల్లలు. మీరు గమనించండి, ఇస్రాయేల్ పట్టణం అంతా కూడా అగ్నితో కాల్చివేయబడింది కదూ. నెహెమ్యా వచ్చి దాని పునర్నిర్మాణము చేయాలని అన్నాడు. ఇస్రాయేల్ అందరూ ఆ పనిలో పాల్గొంటే ఒక ఇద్దరు మాత్రమే వ్యతిరేకత చూపించారు. దాన్ని కడుతూ ఉంటే వారు దాన్ని ఎలా పడగొట్టాలి, కూలగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారండి. కొంతమంది అలానే ఉంటారు పిల్లరా. దేవుని రాజ్యాన్ని కట్టేటువంటి పనిలో మనం యేసుక్రీస్తుతో పరివారంగా ఉండాలి. మనం పడగొట్టే వారంగా ఉండకూడదని ఇది మనం నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా.
అక్కడ దాకా ఎందుకు? మన ఇంట్లోనే మీరు గమనించండి, మన ఇంట్లోనే. అరే ఎక్కడికి పోతున్నావు అంటే, అమ్మ నేను మందిరానికి పోతున్నంటే, ఎందుకు నా మందిరానికి అని అంటారు. నువ్వు ఇంత కానుక తీసుకొని దేవునికి వెళ్ళాలని ఆశపడుతుంటే ఎందుకు అమ్మ అంత కానుకనా అని అనేవారు లేకపోలేదు కదా. అంటే పిల్లర మనం బాప్తీసంలో మారు మనసు పొందాలండి. మీరు గమనించండి పిల్లర, దీనిలో నుండి మనం బాప్తీసం పొందాలి, మనం మారు మనసు పొందాలి పిల్లర. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయం మీద దీనిలో జ్ఞాపకం చేయడం ఇష్టపడతా ఉన్నాను. మనము బాప్తీసం అంటాం కదా, అది కలగడం, మరొక భావం. ఏమంటామండి? కలగడం. మీద కూడా నెప్పరేజరు రాజు తెలుసు కదండి. ఆ నెప్పరేజర్ రాజు దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన పాత్రలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఏం చేశాడండి? వాటన్నిటి కూడా అపవిత్రపరిచాడు. అయితే ఇస్రాయేలీలు తిరిగి ఆ పాత్రను తీసుకొని వచ్చి వాటిని ఏం చేశారండి? శుభ్రపరిచినట్లుగా, వారు దాన్ని శుద్ధీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లర. నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క బిడ్డలుగా ఆ పాత్రలకు బాప్తీసం ఇచ్చినట్లుగా వాటిని కలిగిన మాలిన్యమంతా కూడా ఆ కళ్ళను అందరూ పోగొట్టడం ద్వారా మనం కూడా ఆ పని చేయాలి పిల్లర. ఎవరు వచ్చి మనకు ఆ పని చేయరు. మనంతటి మనమే ఈ శుద్ధీకరణ ఆచారం చేసుకోవాలి. అప్పుడే మనం నిజమైన బాప్తీసము పొందుకున్న మనుషులం అవుతాం, పొందుకున్న మారం అవుతాం అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి పిల్లర. రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి 8వ వచనం వరకు మీరు జాగ్రత్త చదివితే అక్కడ పౌలు బాప్తీసానికి ఒక మంచి నిర్వచనం మనం చెప్తా ఉన్నాడండి. రెండవదిగా పౌలు గారు బాప్తీసం గురించి ఒక చక్కని నిర్వచనం చెప్తా ఉన్నాడు. పౌలు గారు ఎవరో మనందరం బాగా తెలుసండి కదా పిల్లరా, బాగా చదువుకున్నటువంటి వేదాంతి. హీ వాజ్ ఎ మోడర్న్, హీ వాజ్ ఎ లిబరల్, ఒకలాంటి రెవల్యూషనరీ ఐడియాస్ ఉన్నటువంటి వాడు. ఇక యెహోవా దేవుడు మాకే సొంతమని తలంచేవాడు. అయితే పిల్లరా, ఆయన ఆ ఉన్నటువంటి ఆ పరిస్థితులు అన్నింటి నుండి ఎప్పుడైతే దేవుని చూడగలిగాడు, అంటే ఆ మూసనంతటి కూడా పలగొట్టుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే ఎప్పుడైతే ఆ మూసను పలగొట్టుకున్నాడో పిల్లరా, ఆయన వెళ్ళి ఆ 12 మందికే కాదు, అంటే యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులకే కాదు, ఆయన మాకు కూడా దేవుడు, ఆయన సమస్త జనులకు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడని స్వార్థ ప్రకటించిన వ్యక్తిగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూసి అప్పటి నుండి ఎన్ని సంఘాలు కట్టాడో పిల్లరా, మనం ఎన్ని ఖండాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడో, ఎన్ని సంఘాలను ఏర్పాటు చేశాడో మనందరూ కూడా తెలిసిన పిల్లరా. అలాంటి తరుణంలోనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తీతు అనే యవనస్సుని పరిచర్య కొరకు ఏర్పాటు చేసి అతన్ని క్రేటర్స్ అనే పట్టణంలో ఒక పాస్టర్గా అతని నుంచి ఈయన్ని ఇక్కడున్న ప్రజలకు సేవ చేయమని అక్కడ పెట్టి వెళ్ళడం జరిగింది పిల్లర. ఆ కేతు అనే పట్టణం భయంకరమైనటువంటి పట్టణం పిల్లర, అంత అల్లరి ఊకతో ఎవరికి డిసిప్లిన్ లేనటువంటి ప్రజలు మనకు అక్కడ కనబడుతూ ఉంటారు పిల్లర. వారు ఎవరు ఏదనుకుంటే అది చేస్తారు, ఇక అంతే. ఇదంతా కూడా మీరు తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివితే ఆ మొట్టమొదటి అధ్యాయంలో ఆ పట్టణం ఎంత భయంకరమైందో మనకు అక్కడ అర్థం చేసుకోవచ్చు పిల్లర. ఆ స్థలంలో తీతు అక్కడ పరిచయం చేస్తూ ఉన్నప్పుడు తీతుకు చెప్పడానికి కొన్ని విషయాలు పౌలు గారు ఈ లేఖ ద్వారా చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా 3వ అధ్యాయం 5వ వచనం, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ 5వ వచనం చెప్తాడు, తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ నూతన జన్మతో కూడినటువంటి స్నానము. చూసారా, ఇక్కడ మనం నూతన జన్మతో కూడిన స్నానము. మనకు ఆర్సీ వారు తెలుసు కదండి, వారు దీన్ని ఏమంటారంటే బాప్తీసాన్ని వారు జ్ఞాన స్నానం అంటారు ఇక్కడ. అంటే బాప్తీసం అనే మాటకు స్నానము కడుకుండ అనే అర్థం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు పిల్లరా. ఉదాహరణకు మన స్నేహితులు ఉన్నారు కదండి హిందువులు పిల్లరా, వారు సంవత్సరానికి ఒకసారి వారు కృష్ణానదిలోనూ గంగానదిలోనికి పోయి అక్కడ వారు పుణ్యస్నానాలు చేస్తారు. మనం దాన్ని ఏమని పిలుస్తామంటే పుష్కరాలని వాటిని మనం పిలుస్తూ ఉంటాం పిల్లరా. మరి ఉద్దేశం ఏంటంటే ఆడికి వెళ్ళి స్నానం చేస్తే వారు పవిత్రులవుతారు, వారు బాగా క్లీన్ అవుతారని వారి యొక్క ఉద్దేశం పిల్లరా. అక్కడ అది వారు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. కానీ మనం సంవత్సరానికి ఒకసారి కాదండి, ప్రతిదినం శుభ్రపరచుకుంటూ మనం ఉండాలి పిల్ల. ఏమైనా మాన్యాలు ఉంటే వాటన్నిటిని తొలగించుకొని క్రీస్తు దగ్గరికి మనం రావాలి. బాప్తిసం అంటే ఏదో ఒకసారితో అయిపోయేది కాదండి, ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకొని ఏమైనా మాన్యాలు ఉంటే వాటిని మనం తీసివేసుకోవాలి మొట్టమొదటిగా.
దీంట్లో పిల్లలు మీరు గమనిస్తే తీసుకోవాల్సింది ఏంటో అక్కడ ఒక ఆరు విషయాలు మనకు పౌలు గారు చెప్తాడండి. తీతుకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం మూడవ అధ్యాయం మొట్టమొదటి మూడు వచనం మీరు చదివితే అక్కడ ఒక ఆరు విషయాలు చెప్తా ఉన్నాడు పిల్లలు. మొట్టమొదటిగా అధికారులకు అధిపతులకు మీరు లోబడి విధేయులై ఉండాలని చెప్తాడు. రెండవదిగా సత్కార్యము చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలంటాడు. మూడవది ఎవరిని దూషించకుండా ఉండాలని చెప్తాడు. నాలుగవదిగా జగడమాడని వారికి ఉండాలని చెప్తాడు. ఐదవదిగా మీరు అవివేకులు కాకని చెప్తాడు. ఆరోదిగా అవిధేయులు కాక, అంటే ఈ ఆరు విషయాలు కూడా మనల్ని తీసివేసుకోవాలనే మాటలు అక్కడ పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తాడు పిల్లలు. ఐదవ వచనం దగ్గరికి వస్తే అక్కడ బాప్తీసం ద్వారా మనము రక్షించబడతాం అనే మాటను అక్కడ పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తాడు. అది రెండో పాఠంలో. మూడో పాఠం చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. మూడో యోహాను సువార్త మూడవ అధ్యాయం మొట్టమొదటి ఎనిమిది వచనాలు మీరు అక్కడ గమనిస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యూదుల అధికారైనటువంటి నికోదేముతో సంభాషిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం. మీరు ఇక్కడ మీరు గమనించండి పిల్లరా, ఈ నికోదేం ఈ సన్హెడ్రిన్ సభలో ఒక నాయకుడు అండి. ఇస్రాయల్ 70 మందితో కూడినటువంటి ఆ కౌన్సిల్, ఈనాడు మనం డైసిస్ కౌన్సిల్ అని మనం అంటుంటాం, డైసిస్ కౌన్సిల్ మనం పాల్గొంటున్నాం కదా పిల్లరా. అదేవిధంగా అది కూడా ఒక పెద్ద కౌన్సిల్ పిల్లరు. ఆ సభలో ఉండాలి అంటే మంచి జ్ఞానవంతులై ఉండాలి ఒకటి, రెండోది వారి వయసు పెద్దవారై ఉండాల్సిన వారే ఉండాలి, అలాంటి వారే ఆ కౌన్సిల్లో ఉండగలుగుతారు. కాబట్టి ఈ నికోదేము కూడా ఆ కౌన్సిల్కి చెందిన వ్యక్తిగా, ఆ కౌన్సిల్ ఒక పెద్దగా మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం. అంతేకాకుండా పిల్లరా ఆయన ఒక బోధకుడిగా మనం చూస్తాం. మీరు గమనించండి ఇక్కడ ఆయన వయసు ఏమో పెద్దది, యేసుక్రీస్తు ప్రభువారేమో 30 సంవత్సరాల వయసు చిన్నవాడే, ఒక యవనస్తుడిగా మన ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఈ యవనస్తుని దగ్గరికి ఈ పెద్ద ఆయన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడు మీరు గమనించండి, యోహాను సువార్త మూడవ అధ్యాయం రెండవ వచనంలో బోధకుడా అని. తను కూడా ఒక బోధకుడే, ఎవరు నికోదేముడు ఒక బోధకుడే, అయినా తను యేసుక్రీస్తు ప్రభువుని రబ్బోని అని పిలుచిన సందర్భం మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం పిల్లలు. దీంట్లో రెండవదిగా యోహాను సువార్త మూడవ అధ్యాయం 10వ వచనం మీరు చదివితే ఆ 10వ వచనం పిల్లలు యేసుక్రీస్తు ప్రభువారిని ఇట్లా అడుగుతూ ఉన్నాడు. వారిని ఏమని అడుగుతూ ఉన్నారు నికోదేము అంటే, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా, వీటంటే ఏంటండి పునర్జన్మ అంటే అది నీకు తెలియదా అని నికోదేమును యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్నిస్తున్న సందర్భం మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తాం. దీంట్లో మూడవదిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం మీరు చదివితే ఆ 4వ వచనంలో అందుకు నికోదేము ముసలివాడు మనుషుడు ఎలాగో తల్లి గర్భంలో జన్మించగలని అడుగుచు ఉన్నాడండి. చూసారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వృద్ధులైనటువంటి నికోదేముకు వచ్చినటువంటి పెద్ద ప్రశ్నగా మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం అంటున్నారు. ఆయనకు అర్థమయ్యేటట్లు ఏ విధంగా యేసుక్రీస్తు అక్కడ బోధిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఒకడు కొత్తగా జన్మించితే కానీ అటు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని నొక్కి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు పిల్లరా. అంటే ఇక్కడ మీరు గమనిస్తే పిల్లరా మనము ఐందవ సంప్రదాయంలో కూడా పునర్జన్మ అనేది ఒకటి ఉందండి కదా, ద సైక్లింగ్ ఆ బర్త్ అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. ఎందుకంటే ఒక్కొక్క జన్మలో మంచి పనులు చేస్తే వారు వచ్చే జన్మలో మంచి వారికి పుడతారని వారి యొక్క నమ్మకం పిల్లరా. ఆఖరికి వారు అలా పుట్టి 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 చివరికి వారు బ్రహ్మలో లీనమైపోతారని వారి యొక్క విశ్వాసం పిల్లరా. అంటే మనం వచ్చే జన్మ కొరకు ఎదురు చూసే వారికి ఉండకుండా ఈ జన్మలోనే యేసు ప్రభుకు మంచి నాయకులుగా విశ్వాసములు ఉందాం, దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా మనకు అప్పగించిన పనిని నమ్మకంగా మనం చేద్దాం పిల్లరా. భేదాలు పుట్టించే తలంపులు ఉంటే వాటిని మానుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అవి ఉంటే మనము జ్ఞానస్నానముకు అర్హులం కాదు పిల్లలు, అంటే మన బాప్తీసానికి అర్హులం కాదని మనం తీతి రాసిన పత్రికలో మన 3వ అధ్యాయంలో మనం చదివాం పిల్లరా. ప్రియమైన పిల్లరా ఈనాడు అనేకమైనటువంటి డినామినేషన్లు ఎలా వచ్చాయంటే భేదాలు, ఈ పుట్టినందుకే అనేకమైనటువంటి డినామినేషన్లు వచ్చినాయనే విషయాన్ని మనం గమనించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన మనస్సాక్షిని శుభ్రపరచుకొని మన పాట పాడతాం కదా, ఎంత పాపినైనా ఆయన చేర్చుకుంటాడని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఎంత పాపినైనా ఆయన చేర్చుకుంటాడండి. ఎప్పుడు అంటే మన మనస్సాక్షి మనం శుభ్రపరచుకున్నప్పుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా బాప్తిసము అర్థం ఏమిటంటే మనము క్రీస్తుకు సాక్షిలంగా కంకణం కట్టుకోవడమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికి సాక్ష్యం అండి? క్రీస్తుకు సాక్ష్యం అని మనం కంకణం కట్టుకోవడమే. మనమందరం బాప్తిసమును జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. ఏ బాప్తిసము యేసయ్యకు తీసుకున్నప్పుడు ఈ బాప్తిసం తీసుకున్నప్పుడు పిల్లరా మనం ఏమని ప్రమాణం చేశాము,
వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. మన సిఎస్ఐలో చిన్నప్పుడు మనం బాప్తిసం ఇస్తారండి, మనం పెద్దవారైన తర్వాత మనకు కన్ఫర్మేషన్ ఇస్తాం. ఇది కూడా ఒకలాంటి బాప్తిసం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి పిల్లలు. ఆ ప్రేమేడు దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాం. ఈ శక్తిని మనం పొంది ఒకవేళ బాప్తిసానికి వ్యతిరేకమైనటువంటి శోధనలకు లోను కాకుండా, వెలకకు వెళ్లకుండా మనము ముందుకు వెళుదాం, ఎర్ర సముద్రం దాటుదాం, అక్కడ కూర్చొని పాటలు పాడుచు పాటలు పాడుకుందాం. అలా కొనసాగించటకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేసి నడిపించునుగాక. ఆమె తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడ, నీ ఉన్నతమైన నామానికి వందనాలు రాజా. నాయన, ఈ బాప్తిసం గురించి నాయన మూడు పాఠ్యభాగం నుండి మీరు మాకు మూడు విషయాలు మాకు నేర్పించారు మా తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఈ పరమకానాని యాత్రలో ఆనాడు ఇస్రాయల్ ప్రజలు మా తండ్రి ఎర్ర సముద్రాన్ని దాటి గట్టి మీద కూర్చొని ఏ విధంగా అయితే నిన్ను స్తుతించారు, ఈ కానాను యాత్రలో ప్రభు మేము వెనక వైపు చూడకుండా నాయన మేము కూడా ఆ గట్టి మీద కూర్చొని నిన్ను స్తుతించే వారం కీర్తించే వారం ఉంటుకుని సహాయం చేయమని. ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారితో మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి మా బాప్తిసాన్ని మీరు మాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభు యేసుక్రీస్తు అని వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు మన కుటుంబాలతో నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్. గాడ్ బ్లెస్ యూ. అందరిని దేవుడు దీవించును గాక.